చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకుని ఈ విధంగా పసుపు నిమ్మకాయ వేసుకుని మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకుని మనం చేప ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ఒక ప్యాన్ పెట్టుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుని అందులో 2 పచ్చిమిరపకాయలు చీలకల కింద కోసుకుని వేసుకుని, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని మనం మగ్గించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై. సింపుల్గా చేపల ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి చాలా ఈజీగా చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఈ విధంగా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.